హాయ్ పిల్లలు, పోయిన ఎపిసోడ్ లో శ్రీ మహావిష్ణువు చేప రూపంలో వచ్చి సత్యవ్రతుణ్ణి అనుగ్రహించటం మనం చూసాం. శ్రీ మహావిష్ణువు సత్యవ్రతునితో, నువ్వు నన్ను చూడాలని కోరుకున్నావు కదా, నీకోసమే వచ్చాను అంటారు. అప్పుడు ఆనందంతో ఎన్నో రకాలుగా శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తాడు సత్యవ్రతుడు. ఈ ఎపిసోడ్ లో మనం సత్యవ్రతుడికి చేప ఇచ్చిన ముఖ్యమైన సందేశం ఏంటో చూస్తాం. సో లెట్స్ స్టార్ట్ ఎపిసోడ్ 3 ఆఫ్ మత్స్యావతారం. సత్యవ్రతుడు ఆ చేప రూపంలో వచ్చింది శ్రీ మహావిష్ణువే అని అర్థమైనప్పుడు, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సత్యవ్రతుడికి దర్శనమిస్తాడు. శరీరంలో పైన భాగం మనిషి రూపంలో, కింద భాగం చేప రూపంలో ఉండి నాలుగు చేతులతో కనిపిస్తారు. ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం, మిగతా రెండు చేతుల్లో కమలం గద ధరించి చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు, నువ్వు నన్ను చూడాలని కోరుకున్నావు కదా, నీకోసమే వచ్చాను. అప్పుడు ఆనందంతో సత్యవ్రతుడు ఎన్నో రకాలుగా శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తాడు. స్తుతించిన తరువాత సత్యవ్రతుడు ఆ చేపని ఇలా అడుగుతాడు, స్వామి, మీరు ఎన్నో అవతారాల్లో ఇక్కడికి రావచ్చు, కానీ ఈ చేప పిల్ల రూపంలోనే ఎందుకు వచ్చారు, దీనికి కారణమేంటి అని అడుగుతాడు సత్యవ్రతుడు. అప్పుడు చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా బదులిస్తారు, ఎందుకు వచ్చానంటే మనకి ఒక కల్పకాలం పూర్తయిపోతే బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తవుతుంది. బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయితే అందరి నుదుటి రాతలు రాసి రాసి ఆయనకు వీపు నొప్పి పుట్టి కాసేపు పడుకుంటారు. ఒక పగలు బ్రహ్మగారి ఆయుర్దాయం పూర్తయితే మనకి ఒక కల్పం పూర్తవుతుంది. అలా ఆయన సృష్టిని ఆపి నిద్రపోతే ప్రళయం వస్తుంది, జీవులుండరు, ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఇక్కడ బ్రహ్మగారికి ఒక రోజు పూర్తయితే మనకి ఒక కల్పం పూర్తవుతుంది అన్నాను కదా, అసలు కల్పం అంటే ఏంటో తెలుసా పిల్లలు? కల్పం అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఒక పెద్ద కాల పరిమాణం. మనకి ఒక కల్పం అంటే బ్రహ్మదేవుడు గారికి ఒక రోజు పొడవున ఉంటుంది. అది మన మానవ క్యాలెండర్ ప్రకారం సుమారు 4.32 బిలియన్ సంవత్సరాలు. ఈ కాల వ్యాప్తిలో అనేక యుగాలు ఉంటాయి. ఉదాహరణకి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మరియు కలియుగం ఉంటాయని. అలా ఒక కల్పం ముగిసినప్పుడు బ్రహ్మగారు నిద్రపోయి లేచి కొత్త సృష్టిని ప్రారంభిస్తారు. ఇలా బ్రహ్మగారు నిద్రపోయినప్పుడు ప్రళయం వచ్చి భూమి మొత్తం నాశనం అయిపోతుంది, ఏమీ మిగలదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మొత్తం ఎర్త్ని రీస్టార్ట్ చేస్తారన్నమాట. ఫోన్స్కి ఎలా అయితే మనం ఫ్యాక్టరీ రీసెట్ చేస్తామో అలాగే బ్రహ్మగారు నిద్రపోతే మన భూమి మీద కొత్త సృష్టిని స్టార్ట్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు బ్రహ్మగారు నిద్రపోయారు కదా, ఇప్పుడు భూమి మొత్తం అంతమైపోతుందన్నమాట. దాని గురించి చెప్పటానికి శ్రీ మహావిష్ణువు చేప రూపంలో సత్యవ్రతుడి దగ్గరకు వచ్చాడన్నమాట. అలా వచ్చిన శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తారు, చూడు సత్యవ్రత, ఈరోజు రాత్రి నుండి సరిగ్గా 7వ రోజు రాత్రి దాటిన తరువాత ఎడతెరపి లేని వాన ప్రారంభమవుతుంది. భయంకరమైన వర్షం వడగళ్లతో పడుతుంది. సముద్రాలన్నీ నిండి భూమి మీదకి విరుచుకు పడతాయి. సమస్త జీవులు నీటిలో మునిగిపోతాయి. సూర్యచంద్రులు తిరగటం ఆపేస్తారు. వారి కదలికలు ఉండవు గనుక ప్రపంచం అంతా చీకటితో నిండిపోతుంది. ఇలా మొత్తం సముద్రం భూమి మొత్తాన్ని కప్పేసినప్పుడు అందరూ మరణిస్తారు. ప్రళయం వచ్చే సమయం వచ్చేసింది, ఒక్క వారం రోజులే మిగిలింది అని చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడితో చెప్తారు. అంటే ప్రళయం రావటానికి ఇంకా 7 రోజులే ఉంది, మరి సత్యవ్రతుడు తప్పించుకుంటాడా లేదా? తర్వాత ఏమైంది?
తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు పిల్లలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్ ఛానల్. బాయ్ పిల్లలు, టేక్ కేర్.